हेलो एव्री वन वेलकम टू को चलो मन डिस्कबो करें अफेर टापिक सब मिशन ऑन अग्रिकलर मेकनाइजेशन మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ సో మెకనైజేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో చాలా టెక్నాలజీ డెవలప్ అయ్యింది అందులో చాలా వరకు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు కొన్ని ఉండచ్చు అసలు కొన్నిటి గురించి మనకి తెలియకపోవచ్చు సో అలాంటిది అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ ఆ యంత్రాలు అన్నీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ పూర్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి అందుబాటులోకి తీసుకొని రావడానికి మన యూనియన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ఒక మిషన్ని ఒక మిషన్ని లాంచ్ చేసింది అది సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ యాక్చువల్లీ ఒక మెయిన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అది ఎన్ఎంఏఈటి అంటే నేషనల్ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ సో ఈ ఇన్స్టిట్యూట్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ అగ్రికల్చర్ రంగంలో ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ కానీ మార్పులు చేర్పులు టెక్నాలజీ పరంగా సైంటిఫిక్ రీసెర్చ్ పరంగా ఏదైతే అన్నీ జరుగుతున్నాయో అవి ప్రతి ఒక్క ఫార్మర్కి అందుబాటులో ఉండాలని వాటి గురించి అవగాహన పెంపు పెరగాలి అని చెప్పి ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ సో ఈ దీన్ని మళ్ళీ ఫోర్ సబ్ మిషన్స్ ఉన్నాయన్నమాట అందులో ఓకే సబ్ మిషన్ ఈ ఫోర్ సబ్ మిషన్సే సో నేను మళ్ళీ మళ్ళీ రాయను సబ్ మిషన్ ఏఎం అంటే అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎస్ఎంఏఎం సో అగ్రికల్చర్ మెకనైజేషన్ ఇంకొకటి పీపీ అంటే ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ ఈ కోవిడ్ వల్ల మనకి క్వారంటైన్ అంటే ఏంటో బాగా తెలుసు సో ఆ తర్వాత ఏఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఇంకొకటి ఎస్పి ఎస్పి అంటే సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ సో ఇలాగా ఇంకొక ఫోర్ చిన్న చిన్న సబ్ మిషన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎందుకంటే రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే డ్రోన్స్ ఉన్నాయి కదా డ్రోన్స్ని అగ్రికల్చర్ సెక్టర్లోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అది కూడా దేనివి అంటే అది కూడా ఎస్పెషల్లీ ఆ డ్రోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పూర్ మార్జినల్ స్మాల్ ఫార్మర్స్కి అందుబాటులోకి తేవాలన్నది దాని ప్రధాన ఉద్దేశం సో ఆ డ్రోన్స్ని వాళ్ళు ప్రజల్లోకి ఎస్పెషలీ ఫార్మర్స్లోకి తీసుకురావాలనుకున్నది ఈ మిషన్ ద్వారా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అవుతుంది సో దీని ద్వారా ఏమిటి జరుగుతుంది అంటే టెన్ ల్యాక్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ టెన్ ల్యాక్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో అప్ టు టెన్ ల్యాక్స్ లేకపోతే టె టెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి టెన్ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ భరిస్తుంది లేకపోతే టెన్ ల్యాక్స్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనమాట ఏ విషయంలో బేర్ చేస్తుంది అంటే ఏదైనా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి లేకపోతే ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి లేకపోతే ఏమైనా యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ వీటికి ఈ గ్రాంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ఆ అగ్రికల్చర్కి సంబంధించిన డ్రోన్స్ని కొనుగోలు చేసి ఫార్మర్ ఫీల్డ్స్లోని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయాలి అనుకుంటే ఈ ఈ గ్రాంట్ అనేది ఇస్తుంది అనమాట సో ఈ విధంగా ఏమవుతుంది అంటే చాలామంది ముందుకు వస్తారు ఆ డ్రోన్స్ కొనడానికి జనరల్లీ డ్రోన్స్ అంటే చాలా కాస్ట్లీ అనే ఫీలింగ్ ఉంటుంది సో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఇలా గ్రాంట్ అనేది ఇస్తే చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తాయి ఎట్ ద సేమ్ టైం ఫార్మర్స్ అసోసియేషన్స్ కూడా వచ్చి తీసుకుంటారు ఇంకొకటి సిహెచ్సి ఉంటుంది సిహెచ్సి అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ అనమాట కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఇవి ఏంటి అంటే ఈ సెంటర్స్ అన్నది ఇంకొక పేరు కూడా ఉంది దానికి హైటెక్ హబ్స్ సో ఈ సెంటర్స్ అనేవి జనరలీ పూర్ ఫార్మర్స్ ఉంటారు కదా యూజువలీ వాళ్ళ ఎక్కువ కాస్ట్ డబ్బులు పెట్టి వాళ్ళు ఇంప్లిమెంట్స్ని కొనలేరు సో వాళ్ళకి ఒక సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ రేట్ ఇచ్చి హయర్ హయర్ అంటే అద్దెకి ఇస్తుంది అనమాట అద్దెకి ఆర్ రెంట్కి ఈ సబ్సిడీ రేట్తో ఆ ఇంప్లిమెంట్స్ని పూర్ ఫార్మర్స్కి ఇస్తుంది సో వీళ్ళకి కూడాను గవర్నమెంట్ సబ్సిడీ ఈ గ్రాంట్స్ ఇస్తారనమాట సో ఆ విధంగా కూడా ఫార్మర్స్కి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు డ్రోన్స్ వల్ల యూస్ ఏంటి అగ్రికల్చర్లో ఎందుకు అసలు డ్రోన్స్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ఈ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా అంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ప్రెసిషన్ ఫార్మింగ్ ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఖచ్చితత్వంతో తత్వంతో కూడిన ఫార్మింగ్ సో జనరలీ ఏంటి మనం మొక్క చూ చూస్తే మొక్క ఉంటుంది లేకపోతే నేల మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది ఎక్కువ వాటర్ ఉంటుంది ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా ఏం చేస్తుంది అంటే డ్రోన్ ఎనలైజ్ చేస్తుంది ఎనలైజ్ చేసి ఏ ఏ పార్ట్లో ఏ ప్రాబ్లం ఉంది ఏ పార్ట్కి ఏం చేయాలి ఏ మొక్కకి నీళ్ళు పోయాలి ఏ మొక్కకి నీళ్ళు అవసరం లేదు అన్ ఏ మొక్కకి మెడిసిన్ కావాలి ఏ మొక్కకి మెడిసిన్ అవసరం లేదు ఊరికనే అన్నెసెసరీగా ఎక్కువ పెస్టిసైడ్స్ చే స్ప్రే చేస్తే పాడైపోతుంది అదంతా మంచిది కూడా కాదు హెల్త్కి సో అదంతా అవాయిడ్ చేయడాన్ని ప్రెసిషన్ ఫార్మింగ్ ఖచ్చితత్వంగా ఇక్కడ చెయ్యాలి ఇది చెయ్యాలి అని డ్రోన్స్ ద్వారా మనకి తెలుస్తుంది ఇంకొకటి డ్రోన్ దా డ్రోన్స్ ద్వారానే వాటర్ కూడా స్ప్రే చేస్తారు పెస్టిసైడ్స్ కూడా ప్రే స్ప్రే చేస్తారు ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే ఎంత అవసరమో అంత మాత్రమే అవుతుంది ఇంకా ప్లాంట్ హెల్త్ ఎనలైజ్ చేస్తుంది ఇందాక చెప్పినట్టు అలానే ఫీల్డ్ కండిషన్ కూడా ఎనలైజ్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఫీల్డ్లో లవనియత్ ఎక్కువ ఉందా అంటే సాలనిటీ ఎక్కువ ఉందా లేకపోతే ఆ న్యూట్రిషన్ లెవెల్ ఎలాగ ఉంది ఆర్గానిక్ కంటెంట్ ఎంత ఉంది అవన్నీ కూడా ఈ ప్రెసిషన్ ఈ డ్రోన్స్ ద్వారా అవుతుంది ఇంకొకటి క్రాప్ సెక్యూరిటీ ఎన్ష్యూరింగ్ అంటే ఏ ఏ క్రాప్స్ ఏ ఏ పెస్ట్కి బలైపోతాయి ఎలా కాపాడుకోవాలి వేటి నుంచి కాపాడుకోవాలి సో ఆ విధంగా మనం క్రాప్స్ని సరిగ్గా కాపాడుకోగలం డ్యామేజ్ అవ్వకుండా ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా డ్రోన్స్ వాడటం మంచిదే కదా అందుకని మన సెన్ మన యూనియన్ మినిస్ట్రీ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అనమాట సో ఇది ఇప్పుడు వస్తున్న ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంకేదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా యూటిలైజ్ అవుతుందని నేను భావిస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సజెషన్స్ ఉంటే దయచేసి తెలపండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో